తిక్కలూరు తిరునాళ్ళకి వెళ్తే ఎక్కదేగా సరిపోయిందంట అట్లా ఉంది వ్యవహారం ఎందుకంటే అనర్హుడు ఇంగిత జ్ఞానం లేనివాడు చాలా సౌమ్యుడిగా ఆలోచనాపరుడిగా కనిపించే ఆవేశపరుడు రాజకీయాలు ఏమీ తెలియనటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ పెడితే ఇలాగే ఉంటుంది ఏమండి 2018 లో చంద్రబాబు నాయుడు గారికి వితిరేకించినప్పుడు నువ్వు సింగిల్ గా పోటీ చేసినప్పుడు ఆఫ్ కోర్స్ అప్పుడు నువ్వు సింగిల్ గా పోటీ చేయడం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలం అని చెప్పేసి మీ ఇద్దరు అనుకుని పోటీ చేశారు అప్పుడు ఏం మాట్లాడావు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మాట్లాడావా లేదా మరి వాళ్ళు ఏంటబ్బా చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకొని బందుకు మద్దతు పలికేటటువంటి పరిస్థితికి ఎందుకు వస్తున్నావు నువ్వు కారణం ఏంటి మేము చెప్తుంది అబద్ధమా ప్యాకేజీ 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 అని చెబుతున్నారు లేదు లేదు మేము అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నారు కదా మీరు నేను ఒకటి అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సూటిగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు అక్కడ దాకా ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అంత రోడ్డు మీద పడుకొని బందుకు పిలుపునిచ్చి పెద్ద పెద్దగా అరుస్తున్నారే మీరు ముద్రగడ పద్మనాభం గారిని నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో బయటకు లాక్కొచ్చి కొట్టి కుటుంబ సభ్యుల్ని తిట్టి భార్యను కూడా అవమానపరిచినప్పుడు ఏమయ్యవని అడుగుతా ఉన్నా ఆ రోజున అది అప్రజాస్వామిగా కనిపించలేదా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అక్రమాలు చేసినా వాడిని సమర్థిస్తారు అక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదైనా అంటే మాత్రం సహించరు ఏమిటిదని అడుగుతా ఉన్నా దుర్మార్గమైన పద్ధతుల్లో మీరు మాట్లాడుతా ఉన్నారు మీ పార్టీని మీరు బతికించుకోండి అయ్యా బాబు మీ పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని బతికించుకోవాలనేటువంటి తాపత్రయం డబ్బుల కోసం ఎందుకు ఇదని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఈ అవినీతి కేసులో కూడా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే చెప్పకనే చెప్పాలా చంద్రబాబు అవినీతిలో నీకు కూడా భాగం ఉందని మేము ప్రత్యేకంగా చెప్పాలా ప్రజలకు అర్థం కాదని అడుగుతా ఉన్నా ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగించినటువంటి వ్యక్తి అన్యాయాలకు అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తిని ఇవాళ చట్టప్రకారంగా విచారణ జరుపుతుంటే ఆ విచారణ కూడా జరగడానికి వీల్లేదనేటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తిస్తున్నారే దుష్ట చతుష్టయంలో భాగంగా ఉన్నటువంటి దత్తపుత్రుడు కూడా ఈ రకంగా మాట్లాడుతున్నాడంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని నేను మీ ద్వారా ప్రజల్ని కోరుతున్నాను అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవర్ని కూడా సహించడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ బందులు హర్తాళులు పేరుకే తప్ప ప్రజలు వాటికి స్పందించేటటువంటి పరిస్థితిలో లేరు జరుగుతున్న పరిణామ క్రమం చట్టబద్ధంగా జరుగుతున్నదనే విషయాన్ని అందరూ గమనిస్తున్నారు అందరూ తెలుసుకుంటున్నారు మీరు ఒకసారి సునిశ్చితంగా పరిశీలిస్తే నిన్న కోర్టులో జరిగినటువంటి వాదనలు బట్టి చంద్రబాబు నాయుడు గారు దోషేననేటువంటి కార్యక్రమం కూడా పూర్తిగా చూస్తే అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.